దేవుని మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసు క్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు గాని ఆయన అవునను వాడై ఉన్నాడు కొరంతీలకు వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ మాటలు పలుకుతున్నాడు తాను వారికి అందించిన ఉపదేశాలు సందేశాలు ఎప్పుడు స్థిరమైనవేనని ఖచ్చితమైనవేనని అతి ప్రాముఖ్యమైన ఆ విషయాల గురించి అతని మనస్సులో ఎలాంటి ఊగిసలాటలు మార్పులు లేవని తాను ప్రకటించిన క్రీస్తులో కూడా ఎలాంటి మార్పులు ఊగిసలాటలు లేవని అతడు గట్టిగా చెప్తున్నాడు దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని ఆయన క్రీస్తులో నెరవేరుస్తాడనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ప్రియులార మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకునూ ఒక్కటే రీతిగా ఉండును నానా విధములైన బోధల చేత త్రిప్పబడకుడి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఏసుక్రీస్తు శరీరధారీ అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడునూ దేవుణ్ణి అంగీకరింపనివాడు ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినేడల వాని మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమని వానితో చెప్పను వద్దు శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును అని ప్రియలార జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులార ఏది చూచితిమో ఏదిని దానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూడ్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు జాగ్రత్త చేతును అనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులార చూచిన వారమై తెలుపుతిమి ఈయన నా ప్రియ కుమారుడు ఈయని అందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది దాని అందు మీరు లక్ష్యముచ్చిన ఎడల మీకు మేలు అని సహోదరి సహోదరులారా దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరెవడు నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా యేసుక్రీస్తే ఈయన నీళ్లతో మాత్రమేగాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఆత్మయే సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్ళును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా దేవుని సాక్ష్యము మరి బలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే దేవుని కుమారుని అందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను ఈ జీవము ఆయన కుమారుని అందు ఉన్నది దేవుని కుమారుణ్ణి అంగీకరించి వాడు జీవము గలవాడు దేవుని కుమారుణ్ణి అంగీకరింపని జీవము లేనివాడే అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి నీవు అవునని చెప్పి కాదను వాడవై ఉండలేదు కానీ నీవు అవునను వాడవై ఉన్నావు గనుక నీకు కృతజ్ఞతలు నాయన మేము నీతో సహవాసము కలిగి ఉంటూ నీవు మాకిచ్చిన వాక్యాలపై వాగ్దానాలపై లక్ష్యముంచుటకు సహాయము దయచేయమని విశ్వాసమూలముగా మేము జీవితాన్ని ఈ లోకంలో జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్